కమలాకర్ గారు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి నమస్తే అండి కమలాకర్ గారు కమలాకర్ గారు చెప్పండి చెప్పండి మీరు చెప్పాలి చెప్పండి మీరు ఇప్పుడు ఒక సంఘటన చూశారు ప్రస్తుతం ఒక రెండు రోజుల కింద జరిగింది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి మనతో పాటు దేవి గారు ఉన్నారు అలాగే సుమిత్ర గారు ఉన్నారండి చెప్పండి సరే గారు గారు దేవి దేవి అక్కయా చెప్పండి మీరు ఇప్పుడు మీరు అన్నది కరెక్టే అది కాకపోతే ఇప్పుడు పెద్ద మనుషులు వాళ్ళు పొద్దు వాళ్ళని బెదిరియకపోతే దానికి మళ్ళీ ఫ్యూచర్ లో ఎవరు వాళ్ళకు ఇచ్చే వాళ్ళు ఎవరు దాని గురించి మీరు ఇప్పుడు మీరు ఒక మాట ఇప్పుడు చెప్పారు మీరు మీరు ఇన్న నేను ఈ టీవీలు కానీ ఇవి కానీ ఫోన్లు కానీ ఇవన్నీ ఉన్నాయి కదా మరి అవిటి మీద మీరు దీని మీద మీరు ఫోకస్ చేయండి ఎందుకంటే చేస్తారండి

నేను పుట్టించాను కాబట్టి నేను ఏదైనా చేసుకోవచ్చు అనే పేరెంట్స్ ఆటిట్యూడ్ కూడా మానుకోవాలి చాలా మంది పిల్లల హక్కుల గురించి తెలియదు అండి పిల్ల మనం మన సిటీ బతికే హక్కు ఎవరి నుంచి అబ్యూజ్ కాకుండా రక్షణ రక్షణగా బతికే హక్కు ఉంది ఈ అబ్యూజ్ ఈవెన్ పేరెంట్స్ కూడా చేయకూడదు కొట్టడం మా హక్కు మేము పెంచుతున్నాం కాబట్టి తిండి పెడుతున్నాం కాబట్టి మేము ఒక దెబ్బ వేస్తాం తప్పేంటి అని వాళ్ళు చాలా మంది ఉన్నారు తప్పే చట్ట ప్రకారం అది నేరం అవుతుంది మీ తల్లిదండ్రులే కాదు టీచర్లు కూడా కొట్టకూడదని చట్టం వచ్చింది టీచర్లు చదువు చెప్తున్నారు కదా మరి చదువు రాకపోతే ఒక దెబ్బ వేస్తే తప్పేంటి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు టీచర్లు కూడా ఉన్నారు అది చట్టరీత్యా నేరం అవుతుంది ఈ టీచర్లు కాదు తల్లిదండ్రులు కాదు ఊరు పెద్దలతో కొట్టేస్తున్నారు అది ఇంకా నేరం అవుతుంది ఊరి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఊరు బాగోగులు చూడటానికి పిల్లల సంరక్షణని మంచిగా ఉండేలా చూడటానికి ఉన్న ఊరి పెద్దలు వాళ్ళ ఊరి పెద్దలే అట్లా కొడుతున్నారంటే వాళ్ళు చట్టరీచ్చే నేరస్తులవుతారు పిల్లల్ని రక్షించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది పోలీసులు ఈ రోజున వాళ్ళు ఊరు పెద్దలు కదా మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారేమో వాళ్ళ మీద కేసు పెడితే అని చేతులు ముడుచుకొని కూర్చుంటే నేరంలో పోలీసులది కూడా బాధ్యత అవుతుంది అలాగే అక్కడ పనిచేస్తున్న గ్రామంలో పనిచేస్తున్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ పిల్లలు ఆడవాళ్ళకి సంబంధించిన విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి రిలేటెడ్గా అంగన్వాడీ ఐసిడిఎస్ డిసిపియు అనేది ఒకటి ఉంటుంది మొత్తం డిస్ట్రిక్ట్ లెవెల్లోనే చిల్డ్రన్ ప్రొటెక్షన్ ని చేసే బాడీ అది పదహారు మంది పద్నాలుగు మంది టీం మెంబర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా నేరస్తులు అవుతారు ఇలాంటి పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఒక చట్టం ఉన్నది పిల్లల్ని సంరక్షణతోటి సురక్షితంగా పెంచి పెద్దవాళ్ళని చేసి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ప్రజలది తల్లిదండ్రులది టీచర్లది అది దాంట్లో అందరూ కూడా క్రిమినల్స్ అవుతారు ఇలాంటివి సమర్థించినా కూడా వాళ్ళు కూడా క్రిమినల్స్ తల్లిదండ్రులు టీచర్లే దీంట్లో పాత్రధారులు అంటే ఇక తప్పనిసరిగా చట్టం ముందు వాళ్ళు నేరస్తులే అవుతారు ఖచ్చితంగా నో డౌట్ అట్ ఆల్ సో అదండి విన్నారా కమలాకర్ గారు పిల్లలకి హక్కులు ఉంటాయండి పిల్లలు తప్పు చేస్తే నచ్చ చెప్పుకోవాలి అట్లా కాకపోతే మీరు సమాజంలో కొన్ని అంశాలను ఆమోదించడానికి మేము పాత సాంప్రదాయాన్ని ఒప్పుకుంటామంటే పిల్లలని కొట్టడానికి హక్కు వాళ్ళు అప్పుడు గ్రామంలో ఉండే అగ్రవర్ణాలు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు తండ్రి లాంటి వాడు గ్రామం పెద్ద అగ్ర కులానికి చెందిన ఆయన కాబట్టి ఆయన కూడా దళితుల్ని శిక్షించవచ్చు అనే కాన్సెప్ట్ని మీరు ఒప్పుకున్నట్లయితే ఒప్పుకుందామా ఇంకోటి అంటే అదే కదా మన కాన్సెప్ట్ ఇంకోటి పిల్లలు తప్పులు చెయ్యరు అనేది చట్టం చెప్తాదండి అందుకనే ఏళ్ల లోపు పిల్లలు ఒకవేళ గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి కలిసాము మేమే అని చెప్పినా కూడా చట్టం ఒప్పుకోదు ఇది మీ మీకు అలాగా కన్సెంట్ ఇచ్చే ఇది లేదు మిమ్మల్ని చిన్నపిల్లల లాగానే చూస్తాము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాము ఎవరైతే ఉన్నారో ఏం చేసినా కూడా పరిగణలోకి తీసుకోకూడదు ఆడపిల్లలకి సంబంధించి వాళ్ళు విక్టిమ్స్ గానే చూడబడతారు వాళ్ళని సంస్కరించుకోవాలి సంస్కరించుకోవటం అంటే ఇట్లా కొట్టడం కాదు గొడ్డును బాధితు చట్ట ప్రకారం కన్సెన్షువల్ సెక్స్ కూడా ఆమోదించు ఎయిటీన్ క్రింద కానీ ఇదే అనంతపూర్ జిల్లాలో ఎయిటీన్ బిలో చైల్డ్ మ్యారేజెస్ ఎన్ని అవుతున్నాయి అట్లాంటప్పుడు ఈ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పద్దెనిమిది సంవత్సరాల రోపు అమ్మాయిల్ని కట్టిన తాళి సాక్షిగా మొగుడు రోజు రేపు చేస్తే అది మాత్రం రేపు కాదే అది ఫ్యూడలిజం కాకపోతే ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఆ పిల్లలు లేచిపోయింది కాబట్టి అంటున్న వాళ్ళు అదే పిల్ల కనుక వీళ్ళు పెళ్లి చేసి ఉన్నట్టయితే ఆ పిల్లని రోజు రేపు చేయటాన్ని అంత బలహీనమైన అరే పవిత్రంగా భావిస్తారు సిగ్గుశాం లేకుండా ఆ పిల్ల నేను పోను అంటే ఆ సెక్చువల్ హెరాస్మెంట్ కి తట్టుకోలేక నేను పోను అంటే మొగుడుతో కాపురం చేయవాని ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఇట్నే కొట్టి పంపిస్తారు అలాగే ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఇద్దరు కాల్ చేసి అడుగుతున్నారో తప్పు చేస్తే అని అంటారు కూడా కొట్టేత అంగీకరికే రాదు పిల్లల్ని కొట్టడానికి మేము పెద్దలం కాబట్టి మేము సంరక్షకులం కాబట్టి మాకు చేతుల అధికారం పెత్తనం ఉంది కాబట్టి మేము మిమ్మల్ని కొట్టడానికి మీరు పొరపాటు చేస్తే మిమ్మల్ని కొట్టడానికి మాకు హక్కు ఉంది అంటున్నామంటే భార్యలను కొట్టడానికి భర్తకు హక్కు ఉందని అంగీకరించడం ఏం చేసినా పొరపాటు అంటే చెప్పాను కదా ఉప్పు తక్కువ వేసినా కొట్టే హక్కు భర్తలకు ఉందని అర్థం అప్పుడు మేజర్లైన కొడుకుల్ని అందరినీ కొట్టే హక్కు తండ్రులకు ఉందని అర్థం అట్లనే దళితుల్ని కొట్టే హక్కు లేకపోతే మైనారిటీలను కొట్టే హక్కు మెజారిటీ ప్రజలకు ఉందని అర్థం అంటే మన దేశంలో మాబ్లించింగ్ని అంటే వాడు తప్పు చేశాడు కదా జయ శ్రీరామ్ అనలేదు కాబట్టి వాడు నరరోడ్ రోడ్లో నరికేసే హక్కు ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు ఉందని ఒప్పుకోటం అవును ఏమనాలంటే ఇది ఊరా వల్లకాడ దగ్గర నుంచి ఇది దేశమా లేకపోతే చట్టబద్ధ పాలన లేకపోతే వల్ల కాడా అని దేవి గారు మీరు అన్నారు ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ మేబి జరుగుతున్నాయి చాలా వరకు చిన్న చిన్న పిల్లలకి పెళ్లి చేయడం కావచ్చు అలాగే వాళ్ళ మీద డైలీ రేపు కింద పరిగణ పద్దెనిమిది నెలలు లోపల రేపు కింద పరిగణలోకి తీసుకుంటారు దాన్ని అవన్నీ పక్కన పెడితే మీరు ఈ గ్రామం గ్రామం అంటే చిన్న ఊరు చిన్న ఊరిలో ఉండే వంద మంది ఏం చెప్తారో అవే విని పెరుగుతారు పిల్లలు కావచ్చు లేకపోతే వేరే వాళ్ళ వాళ్ళు అయితే వాళ్ళకి పూర్తి అవగాహన దేని మీద ఉండదు అంటే వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి పిల్లల్ని కన్నా కూడా వాళ్ళకి అవగాహన లేని పరిస్థితి సో అలాంటప్పుడు వాళ్ళకి మినిమం అవగాహన లేకుండా ఇటువంటి వాటికి వాళ్ళు పిల్లల్ని కొడుతున్నా కూడా ప్రోత్సహిస్తున్నాం తప్పేమన్నా ఉందంటారా అవగాహన అంటే మనం ఒకటి పిల్లల్ని కొట్టడం అనేది బేసిక్గా పిల్లల్ని కానీ ఎవరిని కానీ ఒక వ్యక్తి వేరే ఒక వ్యక్తిని కొట్టడం తప్పు గా ముందు అది ఒప్పుకుందాం ఆ తర్వాత డిస్కషన్ పొరపాటు చేశారు కాబట్టి తప్పు చేశారు కాబట్టి మేము కొట్టేస్తాం కుదరదండి ఎవరు ఎవరిని కొట్టడం కుదరదు ఎట్టి పరిస్థితుల్లోనూ అది నాన్ నెగోషియబుల్ ఎవరు ఎవరిని కొట్టడం కుదరదు పిల్లలు పిల్లలకి సంబంధించి వాళ్ళ లో ఒక చిన్న పరిణామం మనం అర్థం చేసుకోవాలి అదేంటి అంటే గతంలో ఏముండేదంటే ఈ శరీరానికి సంబంధించిన నాలెడ్జ్ లేకపోయినా చాలా మనకి ఆంక్షల మధ్య పిల్లలు పెరిగేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏమయ్యేది అట్లనే బాల్య వివాహాలు చాలా ఎక్కువగా ఉండేవి కాబట్టి వీళ్ళకి అసలు వాట్ వాటి సెక్స్ తెలియకముందే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పంపించేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ నరక మీద వాళ్ళ జీవితాంతం అనుభవించేవాళ్ళు ఎండ్ ఆఫ్ ద కానీ ఇప్పుడు ఏమైందంటే అతి విజ్ఞానము అజ్ఞానము రెండు కలిసినాయి అంటే మీరు అక్కడేమో వాళ్ళకి సైంటిఫిక్గా నీ శరీరం ఏంటి నీ నీ ఎమోషన్స్ ఏంటి ఈ ఎమోషన్స్ హార్మోన్స్ కలిస్తే ఎంత డెడ్లీ కాంబినేషను ఎంత భయంకరమైన పరిణామాలకి రెచ్చగొట్టుడికి పక్కదారులు పట్టడానికి ఇది కారణమవుతుంది అట్లా కాకుండా గోల్ సెట్టింగ్లో కరెక్ట్గా నడవాలి అని విద్యా కుటుంబం చెప్పట్లేదు ఇది చెప్పట్లేదు కానీ సినిమాలు ప్రేమ అంటే ఏంటో చదువుతాయి ఓపెన్ చేస్తే ప్రేమ తర్వాత దానికి ఇప్పుడు మీరు టీవీ సీరియల్స్ దాంట్లో ప్రేమ అట్లనే పోర్ను చెప్పక్కర్లేదు అంటే శారీరక సంబంధాలు ఆ ఏజ్ గురించి మాట్లాడుతూ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ యవ్వనం అనేది అంటే ఈ నవ యవ్వనం అంటాం కౌమారదశ అంటాం ఇది ఎప్పుడూ లేనంత సంక్షోభంలో ఉందండి పిల్లలు ఎంత ఎంత కాంప్లెక్సిటీసు ఎంత సంక్లిష్టతలతో ఉంటున్నారంటే ఏది తప్పు ఏది రేటు నిర్ణయించుకోలేదు వాళ్ళు క్యాచ్ చేయలేకపోతున్నారు కాదండి పాత సాంప్రదాయాల గోడలన్నీ బద్దలవుతున్న కాదు టెక్నాలజీ నువ్వు అవును అనుకున్నా కాదనుకున్నా మీరు అన్నట్టు చిన్న ఊర్లో ఉండొచ్చు కానీ అక్కడ బద్దలయ్యి అక్కడ బద్దలవుతుంది దెర్ ఇస్ నో మోర్ కాబట్టి ఈ బద్దలు చేయటం అనే ప్రక్రియని సరిగ్గా కుటుంబము విద్యా వ్యవస్థే గనక బద్దలు చేసి మోడ్రానిటీకి అభ్యుదయానికి దారిస్తే పిల్లలు సరిగ్గానే వెళతారు కానీ ఆ దారి చేసే పని పెద్దలు చేయకుండా ఈ పనికిమాల వాళ్ళే అజ్ఞానంలో ఉండిపోయారు కదా వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు మేము సంపాదించిందే జ్ఞానం అని కూడా అనుకుంటున్నాం ఎదుటి వాళ్ళని ఇట్లా హింసించడం మా జ్ఞానంలో భాగం అని చెప్పి అనుకుంటున్నారు అంటే అసలు ఎవడన్నా ప్రపంచంలో ఈ కొట్టినాయన్ని కానీ ఇప్పుడు సమర్థించిన వాళ్ళని కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఎవరినైనా కొట్టి ప్రపంచంలో మార్చగలిగారా కొట్టి మార్చడం భయపెట్టి ఎట్లా చదివించలేరో భయపెట్టి మార్పు పిల్లల్లో తీసుకురాలేరు ఏజ్ లో జరుగుతున్న సంక్షోభాన్ని అర్థం చేసుకోవటంలో మన వ్యవస్థలు కుటుంబాలు సమాజాలు విద్యా వ్యవస్థలు వైఫల్యం చెంది పోలీసులకి ఆ చట్టాలు ఏంటో పిల్లల రైట్స్ మినిమంగా బాలల హక్కులు ఏంటో వాళ్ళకి చెప్పే దిక్కు లేదు వాళ్ళు కూడా ఈ ఫ్యూడల్ అజ్ఞానంలోను కరప్షన్లోనూ కొట్టుమిట్టాడుతున్నారు కరప్షన్ అన్ని రకాలు అంటే పొలిటికల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా ఉండే కరప్షన్ కావచ్చు డబ్బు పరమైన కరప్షన్ కావచ్చు ఆ కరప్షన్ నడుస్తుంది ఇన్ని కరప్షన్ల మధ్యలో నా దిగులు ఏంటంటే దానికి తోడు ఈ స్త్రీలకే శీలం ఉండాలి ఏమన్నా ఎవరికేసన్నా చూస్తే కన్నెత్తి చూస్తే నాశనం అయిపోతుంది ప్రాతిపదిక నడుస్తుంది ఇది వ్యవహారం నడుస్తున్నప్పుడు ఈ అమాయకులైన పిల్లల్ని ఎవరు కాపాడాలి ఎవరు చెప్పాలి అనేది మాకు సంబంధించిన పెద్ద దిగులు అండి నాట్ నోయింగ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అని ఇంగ్లీష్ లో అంటారండి అంటే ఇందాక మీరు అన్నారు కదా వాళ్ళకి తెలియదు కదా తెలిసి తెలియక నేరం జరిగి ఉండొచ్చు కదా మనం ఎట్లా వాళ్ళని పనిష్ చేయొచ్చు అని చాలా మంది ఇలాంటి తెలియదు అండి నేను అదే చెప్తున్నా మీరు మానవీయంగా ఉన్నారనుకోండి చట్టాన్ని అతిక్రమించే అవకాశం ఉండదు ఓకే సహజంగా కానీ అమానవీయంగా ఉన్నప్పుడు నువ్వు ప్రతిసారి నువ్వు అతిక్రమిస్తున్నట్టే లెక్క అది ఒక్కటే ఓకే నువ్వు నీకు చట్టం తెలియదు కదా అని చెప్పి ఒక నేరం చేసిన తర్వాత నేను నాకు తెలియక చేశాను అంటే చట్టం ఊరుకోదు దానికి కావాల్సిన విధంగా నిన్ను పనిష్ చేస్తుంది ఒకటే ధంబ్రులు ఏంటంటే పిల్లలకి వాళ్ళకి హక్కులు ఉన్నాయని గుర్తించండి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే ఏజ్కి వస్తున్నప్పుడు గైడ్ చేయగలిగితే గైడ్ చేయండి అంతేగాని వాళ్ళని కొట్టి సాధించేది మీరేమీ లేదు వాళ్ళని భయంకరంగా కొడితే మీరు నేరస్తులు అవుతారు సింపుల్ అది తల్లిదండ్రులైనా అవ్వచ్చు టీచర్లైనా అవ్వచ్చు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి సో మొత్తం మీద కొట్టి సాధించేది ఏమీ లేదు వాళ్ళని పిల్లల్ని ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళని చెప్పుకుంటే అంటే లైక్ పొరపాట్లు పొరపాట్లు చేస్తారో వాళ్ళకి దాన్ని అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు మారే అవకాశం ఉంది కొట్టే మారరు అని చెప్పేసి చెప్తున్నారు ఇది ద వైరల్ డిబేట్ నా పేరు రఫీ నమస్తే